తాకండి. అన్నయ్య కళ్ళకి వచ్చి నాతో చెప్పాడు, ఆయన ఆశయాన్ని నెరవేర్చేశాను. దస్తావేజులన్నింటి మీద మేము అందరం సంతకాలు పెట్టేశాం, ఇప్పుడు మీరు వెళ్ళిపోతానంటే అలాగా? వాటిని చెప్పి పారండి అయ్యా. చించేయాల చెప్పండి రే. అవును మీరేత్రులారా. నరసమ్మా, నువ్వు కొట్టిన దెబ్బలు కాళ్ళ బుర్రలు పడిపోయినాయి. పొదిన గాలిన తర్వాత వీస్తుంది, చెట్టు తర్వాత కూలుతుంది. అది అసలే డొక్కు ట్రాక్టర్, అప్పుడప్పుడు పంచర్ అవుతుంది, రేడియేటర్ హీట్ ఎక్కుతుంది. అవన్నీ సెంటిమెంట్ గా పెట్టుకుంటే ఏ పని చేయలేము. చూడండి, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి, నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా అమ్మ ఒకసారి చెప్తుంది, రామా పదండి. మీరు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దగా నేనేమంత ఆశపడ్డాను, ఆ భంజనాలు 4 ఎకరాలు ఉంది కదా, దానికోసమే. పోనీ ఆ 4 ఎకరాలు మీరు పెట్టుకోండి, ఆ మధ్యలో ఉంది కొండ, అది మాత్రం నాకు రాసేది. వట్టి కొండను రాయించి ఏం చేసుకుంటారు? వారా నేల టికెట్టు, ఆ ఒక కొండతో 18 ఊళ్ళు కొంటారా? ఏ అందులో ఎవరన్నా నిధులున్నాయని చెప్పారా? ఏయ్, ఆ కొండే ఒక నిధిరా పిచ్చి సన్నాసి, అది మామూలు కొండ కాదురా, గ్రనేట్ కొండ, గ్రనేట్. ఆ భగవంతుడే నీకు అండగా ఉన్నాడు నరసింహ. ఆయన ఎవరితో ఉంటే నాకు ఎందుకు, కానీ మీరు పని చేయండి, ఆ కొండ మాత్రం నా పేరుతో రాసివ్వండి. లేదంటే? లేదండి, నేను కాళ్ళ చేతులు దించేయగలను. అంత సత్తా మనగా కదా బాబు, ఇక నా కొడుకుల సంగతి తెలిసిందే. ఆల్రెడీ నీ చేతిలో దెబ్బలు తిని ఉన్నారు, మన ఊరు పిలిస్తే ఎవరు రానంటున్నారు, అందుకే పక్క నుంచి సెటప్ చేయించా. నరసింహ, సమయం వృధా చేయకుండా త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి. అలాగమ్మా. సార్ మీరు ఎక్కడికి వెళ్తారు సార్? రిజిస్ట్రేషన్ చేయించాలని సార్. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం, చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను, నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారు? అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి. వెళ్ళి నరసింహ, నన్ను క్షమించు నరసింహ, నన్ను క్షమించు. తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు, తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు. నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాణ్ణి మాత్రం నేను క్షమించను. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు. కనిపించావో, నీ ప్రాణాలు తీస్తాను.
నమస్కారం అండి. కొంచెం ఉండండి, మీతో విడిగా మాట్లాడాలి. ఏమిటో తెలియదండి, మిమ్మల్ని చూస్తేనే ఎందుకు నాకు భయం. ఉన్నారా? అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి. ఎలా చెప్పాలి, ఏమిటో తెలియదండి. మిమ్మల్ని చూస్తేనే బెబ్బా బెబ్బా బెబ్బా. అదే, ఎప్పుడు మిమ్మల్ని చూశానో అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. అది మీకు చెప్పాలనుకోవడం, మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని అడగలుకుని మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను. మీరు మీరు ఏమంటారు, ఏమిటి మీరు మౌనంగా? ఇప్పుడే చెప్తున్నాను, నిన్ను నేను వదిలిపెట్టను. ఒక అమ్మాయిని డైరెక్ట్ గా అడిగితే సమాధానం ఎలా చెప్తుంది? నువ్వు ఒక లెటర్ రాసిస్తే తన మనసులో ఉన్నది తను ఫటఫట రాసిస్తుంది కదా. అది విడితే చెప్పు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాడు. నేను ఏమైనా ఇవ్వనని చెప్పానా? ప్రతిసారి మిస్ అవుతుంది. చెప్పా. పెద్ద చించావు. నిజంగానే చిరిగిపోయింది. చూడు, అతికించి ఎంత భద్రంగా ఉంచాను. ఈ రోజు డెఫినెట్ గా ఇస్తాను. ఇస్తావు? మొహం చూడు, మొహం. ఎందుకు వచ్చారు? ఆ అమ్మని చూడాలి. కుదరదు, నేను తనతో మాట్లాడాలి. వీలు కాదు. అన్నయ్య, లోపలికి రా. అన్నయ్య, బయట నుంచి. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎలా ఉన్నామా? బాగున్నాను అన్నయ్య. లోపలికి వెళ్ళు. శాలువా వేయంగానే సరికాదు, అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి. ఈ రంగు అయినా చివరిదాకా మార్చుకో. వెళ్ళు. ఏటనే పాంపుట్లా చేయటారు, కాటే లేదట. లోపలికి వెళ్దాం రా. ఎందుకు? ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా. యు నో సమ్ టైమ్ యువర్ కరెక్ట్. ఏమిటన్నయ్య, అందరు ఇల్లు చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నావు. అన్నయ్య, ఏమిటి కన్నీళ్ళు? ఏమైంది అన్నయ్య? నువ్వు నా బిడ్డను కాపాడాలి. ఏ, తనకేమైంది చెప్పన్నయ్య. నీకు తెలుసు కదా, నా పంచ ప్రాణాలు తానే. అవును, కానీ ఇప్పుడు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. మనిషి కన్నా హీనమైన మోహం. నీ మోహం చూడిపోయాడు.